కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నారు తప్ప వాటిని అమలు చేయడం లేదు అన్నారు. ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టర్ ఆఫీస్ నూతన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కారణం విజయవంతం చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నామంటే అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వమంటున్నాం, గృహలక్ష్మి ఇవ్వమంటున్నాం, లక్ష రూపాయలు ఏదైతే బీసీ బంధు ఇస్తామంటారు అది ఇవ్వమంటున్నాం, దళిత బంధు ఇవ్వమంటున్నాం, మీరు ఇచ్చిన హామీలనే ఇవ్వమంటున్నాం తప్ప మీ కొత్త ఏమడుగుతలేం. ఇచ్చేటోళ్ళందరికీ నిరుద్యోగ భృతి అని ఎలక్షన్లలో మీరు అవి ఇవ్వలేరు, ఇలా ఏదైనా సరే చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఏది ఇస్తలేరు. ఈ ఎలక్షన్లలో మీరు ప్రజలలోకి రావాలంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే ఆ ప్రజలలోకి వచ్చి ఓటు అడగాలి, లేదంటే ఖబర్దారు ఎమ్మెల్యేలు ఎలక్షన్లోకి వచ్చి ఓటు అడిగితే మాత్రం పక్కా ఉరికొరిచి ఉరికించి కొట్టగలుగుతామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. బీజేపీ బీజేపీ.